ఇప్పుడే జీఫై యాప్ డౌన్లోడ్ చేయండి, చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఫ్రెండ్ కి యాక్సిడెంట్ అయిందని చెప్పింది, అసలు నిజమే కాదు కాబట్టి. అసలు నిజం వేరే ఉంది. లేదు, నేను నమ్మను. నాకు తెలుసు నువ్వు నమ్మవని. నీకు సౌర్య పైన నమ్మకం ఉంటే ఈ పాటికే నమ్మేదానివి. కానీ తన పైన నీకు గుడ్డి నమ్మకం ఉంది కాబట్టే నా మాటల్ని నమ్మవు. కానీ నీ కళ్ళని నమ్ముతావా? ఏంటి నీ గుడ్డి నమ్మకాన్ని చెరిపేసి నిప్పు లాంటి నిజాన్ని నీ కళ్ళకే చూపిస్తాను రామలక్ష్మి. ఒకసారి వీడియో కాల్ ఆన్ చేయి. రామలక్ష్మి, ఇప్పటికైనా నా మాటల మీద నమ్మకం ఏర్పడిందా? పేరుకే మీరిద్దరూ ప్రేమించుకున్నారు, కానీ నిజానికి వీళ్ళిద్దరూ ప్రేమ పక్షుల్లా తిరుగుతున్నారు. అస్మిత సెలెక్ట్ అయినప్పటి నుండి అస్మిత కన్నా సౌర్య ఎక్కువ హ్యాపీగా ఫీల్ అవడం నా కళ్ళతో నేను చూశాను తెలుసా. Come on. ఈ టైం లో కోచింగ్ ఎందుకు సౌర్య? వద్దు అని గోముగా అస్మిత చెప్తున్నా? లేదు, నీకు ఇప్పుడు కోచింగ్ అవసరమని పట్టుదలతో చెయ్యని నిమిషం కూడా వదలకుండా పట్టుకొని మరీ ప్రాక్టీస్ చేస్తున్నాడు. విషయం చెప్పనా, అస్మిత సెలెక్ట్ అయ్యాక తన గురించి తెలిసిన అందరూ తను బాగా ఆడి సెలెక్ట్ కాలేదని, తన డబ్బుని తన పరపతిని బాగా వాడి సెలెక్ట్ అయిందని అనుకున్నారు. యాక్చువల్లీ నువ్వు కూడా అలానే అనుకుంటావు. అది తప్పు, అది అబద్ధం. నిజమేంటో తెలుసా? అస్మితని సెలెక్ట్ చేసింది సౌర్య అనే. జీఫై యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.